డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో వెంచి ఉన్న శ్రీ 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 భగవాన్ శ్రీ బాలయోగీశ్వరుల తపో ఆశ్రమంలో మహాశివరాత్రి సందర్భంగా తీర్థ మహోత్సవాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 40 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసిన భగవాన్ శ్రీ బాలయోగీశ్వరుల దివ్య మంగళ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళకు చెందిన అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి బాలయోగీశ్వరుల ఆశీస్సులు పొందుతారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరుసటి రోజున భగవాన్ శ్రీ బాలయోగీశ్వరుల దివ్య దర్శనం జరుగుతుంది. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు దర్శన మండపంపై భగవాన్ శ్రీ పెద్ద బాలయోగీశ్వరి పరబ్రహ్మ మూర్తి యొక్క సర్వపాప వినాశకరమైన దివ్య మంగళ విగ్రహ దర్శనము మరియు శ్రీ చిన్న బాలయోగీశ్వరుల సమాధి దర్శనం కలుగజేస్తారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ సత్యమోహితములతో కూడిన సత్య భాషణము వేదాధ్యయన మనస్సుగా సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుశ్చమని పెద్దలు చెప్పుతుంది. అనిష్టమిష్టం కర్మఫలములు ప్రియములు అప్రియములు ప్రియాహిత్రియములని 3 విధములు. కర్మఫలము కోరిన వారు 3 ఏళ్ల వయసు నుంచి వస్తున్నాను ఇక్కడికి స్వా బాలయోగి గారి ఆశ్రమానికి. మా తల్లిదండ్రులు ఇక్కడే నాకు పేరు నామకరణం చేశారు. తర్వాత వారు స్వామివారు వచ్చి 27/3/1930 పుట్టారు. 22/6/1946 జ్యేష్ఠ బహుళ అష్టమి రోజు ఇళ్ళ గోవిందరాజు గారి కొబ్బరి తోటలో తపస్సు ప్రారంభించారు. మా ఇంటికి దక్షిణంగా ఉన్న కొబ్బరి తోటలో అది 22/6/1946 శనివారం మా గ్రామ సమీపంలో దక్షిణంగా ఉన్న కొబ్బరి తోటలో నా సుకృతం బలిచి తపస్సులో కూర్చున్నాను, అంతవరకు అన్ని ఆహారాలు భుజించినాను అని ఇచ్చారు స్టేట్మెంట్. అంతవరకు అన్ని ఆహారాలు భుజించాను అలాగా మరి స్టేట్మెంట్ అయితే అది చాలా పెద్దది, టైం ఎక్కువ పడితే అందులో ఉన్న ముఖ్యమైన సమాచారాలు ఏంటంటే అన్నదమ్ములు తల్లిదండ్రులు అంతా మాయ, మనకు నిజమైన తండ్రి భగవంతుడు, ఆయన మన కనులకు కనిపించడు. మునివరం, మునివరం అంటే మునులు తపస్సు చేసుకునే పుణ్యభూమిది. సూర్య భగవానుడు కూడా ముమ్మిడివరంలో స్నానం చేసి ముమ్మిడివరం శివాలయాన్ని స్థాపించిన ఊరిది. ఎంతో మంది మునులు ఇక్కడ తపస్సులు ప్రారంభించారు. మనకి తెలుసుండగా అవన్నీ చెప్పుకోవడం, ఇది మనకి తెలుసుండగా మన ఊరు వ్యక్తి శ్రీ భగవాన్ బాలయోగీశ్వరుల వారు తపస్సు ప్రారంభం నుంచి నేను లక్ష్మీశ్వరా ఆయనకిలాగే ఈ గుడికి రావటం, ప్రతిసారి శివరాత్రికి మధ్యలో ప్రతి 15 రోజులకో 20 రోజులకో రావటం జరుగుతుంది. అప్పట్లో శ్రీ భగవాన్ బాలయోగీశ్వర స్వామి దర్శనానికి ఎన్నో దేశాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా చెన్నై మెడ్రాస్ నుంచి ఎక్కువ మంది ఇక్కడికి రావటం, వారి అనుకున్న కోరికలు తీరటం. మొన్న రీసెంట్ గా ఒక భక్తుడు ఆయన 18 సేవలకి స్వామివారు చెప్పింది ఏంటంటే అన్నదానం తప్పకుండా చేయాలని. ఈ 18 కార్యక్రమాల్లో కూడా అన్నదానం చేస్తాం. 13 ఎకరాల భూమి ఇచ్చారండి స్వామివారు. అంటే స్వామివారి భక్తులు ఇస్తే స్వామివారి పేరు మీద మాత్రం రాయించలేదు. స్వామివారు ఏం చేశారంటే ఆయన బతుకున్నప్పుడే ఈ కమిటీని ఏర్పడుతుంది. ఈ కమిటీ అంటే సక్సెస్ఫుల్ కమిటీస్ అయిన తర్వాత కొంతమంది చనిపోతాం, మళ్ళీ తర్వాత సీటీ కూడా అవుతున్నాయి కదా, ఈ కమిటీ ఫార్మ్ అవడం వల్ల కమిటీ ఇవన్నీ నిర్వర్తిస్తుంది. ఇవన్నీ తిరుమల తిరుపతి దేవస్థానానికి కొంత భూమిని మీరు ఇచ్చినట్టు వస్తున్నాయి, అది వాస్తవంటారు? ఎంతవరకు ఇచ్చారండి, ఎన్ని ఎకరాలు ఇచ్చింటారు? ఎకరం ఇచ్చామండి. దేని నిమిత్తం అంటే ఆ రోజుల్లో మరి సౌఖ్యం ఏంటంటే కేఎస్ఆర్ మూర్తి గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు భక్తులు ఇచ్చినట్లేదండి, భక్తులు సౌకర్యార్థం అక్కడ వారిని ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన పరపతి ఉపయోగించి గవర్నమెంట్ లో అది కట్టించారు. కట్టిస్తే అక్కడ ప్రయాణంగా ఉంటాయి, భక్తులు వచ్చినప్పుడు అక్కడ సౌకర్యం చేయండి, భక్తులకు ఉపయోగపడుతుంది అని అన్నాం. మరి వాళ్ళు తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏం తీసుకుంటారు? మీరు ప్రెసిడెంట్గా ఉండి ఎంపీ నిధులు కానీ ఎమ్మెల్యే నిధులు కానీ ఏమైనా తెచ్చి డెవలప్ చేసిన సదుపాయాలు ఉన్నాయి? ఇప్పుడు మీరు ఇలా ఘాటు వచ్చారు చూసారు కలవట్టు, ఆ ప్రెసిడెంట్గా రవీంద్ర బాబు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ కలవట్టు అది వేయించాం అండ్ రిక్వెస్ట్ ఎంపీ నిధులతో జరిగింది.
ఈ 5 సంవత్సరాల్లో? ఇప్పుడు కమిటీల విభేదాల కారణంగా డెవలప్మెంట్ అంత చేయట్లేదన్న అభిప్రాయం కూడా ఉంది కొందరిలో. దాని గురించి మీరు ఏం చెప్తారు? కమిటీలో విభేదాలు కాదండి, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏంటంటే అంటే బిజినెస్ నుంచి ఎవరు కేసీఆర్ మూర్తి గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ భూములు అయ్యి లాక్కుండా ప్రయత్నం చేశారు. అయితే ఆయన కోర్టు కేసులు కూడా ఉన్నట్టు తెలుసు. కోర్టు కేసులు అయితే ఇప్పుడు ప్రతిసారి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఇది భూములు అన్ని మాయాలండి, వీళ్ళు అన్ని ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడతారా అది ఏంటంటే ఇవన్నీ చూసి మేము ఏం చేసామంటే డిక్లరేషన్ షూట్ అని వేసాం ఈ భూములు కమిటీకి అని. కానీ లీగల్గా ఏంటంటే ప్రతి డాక్యుమెంట్స్లో కూడా అన్ని డాక్యుమెంట్స్లో కూడా స్వామి గారి పేరు ఏమీ లేదు. అంటే వాళ్ళు ఏంటంటే మేము దాయోద్రము అనే టైప్కి అంటే ఆస్కారం లేదు, కమిటీ పేరు మీద ఉన్నాయి భూములు అన్ని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తాళాలు వేసేసి ఇక్కడ అక్కడే ఉన్నారు కాబట్టి మేము ఏంటంటే అందరు మెంబర్స్ ఇక్కడ ఉండమండి. నేనైతే శ్రీకాకుళం ఉంటాను, నేనైతే తాడేపల్లి ఉంటాను.